వ్యవసాయం పైన మీరు చంద్రబాబుకి సవాల్ విసిరారు ఏంటి సవాల్ ఏంటి ఆ ఉద్దేశం ఏంటి నేను చంద్రబాబు నాయుడు పదే పదే అనేక ప్లాట్ఫామ్స్ మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు అన్నాడు నేను చంద్రబాబు నాయుడికి ఏమని స్పష్టం చేయదలుచుకున్నానంటే ఎక్కువసేపు కూడా డిస్కషన్ పడలేదు చంద్రబాబు నాయుడికి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్తోనే తేలిపోద్ది చంద్రబాబు నాయుడు నిలబడి కూడా నిలబడలేడు నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా వస్తా నువ్వు ఆ రోజు ఏదైతే వ్యవసాయ శాఖ మూసేశారని చెప్పి చెప్పి మాట్లాడుతున్నావో కొంతమంది ఊరు కుక్కలను ఉసుకొని పెండు పెండు కుప్పల చేత మాట్లాడిస్తున్నావు వద్దు నువ్వు నేరుగా రా నీకు అవగాహన ఉంది కదా ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించావు మొత్తం పద్నాలుగు సంవత్సరాలు తీసుకుందామా లేదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు తీసుకుందామా దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము వ్యవసాయ విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులు రైతుల కండగా నిలిచినటువంటి విధానం నీ హయాంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి దుర్భరమైనటువంటి నీ విధానాలు రైతుల పట్ల నువ్వు అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళని ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసింది అనేటువంటి దాని మీద మాట్లాడదాం రమ్మంటే నేను చంద్రబాబు నాయుడికి అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరా మూడు సార్లు ఛాలెంజ్ విసిరా ఇప్పటికి రా నువ్వేదో మాట్లాడడం పారిపోదం కాదు కదా మన ఇద్దరం కలిసి కూర్చుంటే ఏమి జరిగింది రైతుల సమక్షంలో చర్చిస్తే ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది నీకు ఒక అవగాహన ఉంటుంది నీకు మతిమరుపు ఉంది కాబట్టి బహుశా ఆ మతిమరుపు వ్యాధిలో మేమేమి చేయలేములే అనేటువంటి మేము చేసినవి కూడా నీకు గుర్తు రావడం లేదేమో మర్చిపోతున్నామో ఒకసారి నీకు గుర్తు చేద్దామంటే చంద్రబాబు నాయుడు ఆ సవాల్ని స్వీకరించేటువంటి పరిస్థితిలో లేడు కాబట్టి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఏదో ఒకటి బురద చల్దాం కడుక్కుంటారు మనం వెళ్ళిపోదాం అనేటువంటిది కాకుండా ఈరోజు మేము అడుగుతున్నాం వ్యవసాయ విధానంలో మేము తీసుకొచ్చినటువంటి మార్పుల మీద మాట్లాడేటువంటి ధైర్యం దమ్ము చంద్రబాబుకుందా ఉంటే చంద్రబాబు నాయుడు బహిరంగ వస్తే రైతులకి ఓ స్పష్టమైనటువంటి విధానం వస్తుంది ఎస్ చంద్రబాబు నాయుడు ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేకపోయాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశాడు చంద్రబాబు నాయుడు ఇది చేయలేకపోయాడు మేము ఒక పక్క మనం కూర్చొని చర్చిద్దాము అంటే నువ్వు ఎందుకు పారిపోతున్నావు అంటే దాని అర్థం నీకు చెప్పేటువంటి ధైర్యం లేదు కాబట్టి చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి చెప్పేటువంటి సాహసం చేయలేవు కాబట్టి చెప్తే నీ ముఖాల రైతులు ఉమ్మేస్తారు కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ కూడా నీ ముఖం బయట చూపించడానికి వీలులేక ఆ దచ్చికి నేను పిలిచిన పదే పదే నువ్వు కోరుకున్న దగ్గరికి అన్నాం నువ్వు ఎక్కడ పెట్టుకుంటే అవకాశం ఇచ్చా మేము కోరుకున్న దగ్గరికి నిన్ను రమ్మంటంలే స్థలము తేదీ వేదిక అన్ని నువ్వు ఖరారు చేస్తే అక్కడికి వచ్చి మేము మాట్లాడతామంటే నీకు అనుకూలమైనటువంటి గ్రామంలోనే పెట్టు నీకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో పెట్టు నీకు అనుకూలమైనటువంటి స్థలంలో పెట్టు నీకు అనుకూలమైనటువంటి సమయంలో పెట్టు మేము సిద్ధంగా ఉన్నాం చర్చికి అంటే నువ్వు రావడానికి భయపడతా అన్ని ఛాయిస్లు నీకు ఇచ్చాం చర్చకు మాత్రం మమ్మల్ని అనుమతించమన్నాం నువ్వు చర్చకు వస్తే కూర్చొని మాట్లాడదాం పది నిమిషాలంటే దానికి మాత్రం చంద్రబాబు నాయుడు అంగీకరించడం లేదు అంటేనే చంద్రబాబు నాయుడు విధానాలు రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టాయనేటువంటిది ఈరోజు రైతాంగం అందరూ అర్థం చేసుకున్నారు ఈ ప్రజలు అర్థం చేసుకున్నారు రైట్ ఇదే సమయంలో మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్టేట్మెంట్ విన్నారా అసలు చంద్రబాబు ఎందుకు రావాలి వ్యవసాయంపై చర్చకు సిద్ధమాని కాకా అని అంటున్నారు గతంలో చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నారు ఆయన వచ్చి ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఈయనతో చర్చ కూర్చోవాలని అంటున్నారు సోమిరెడ్డి లాంటి ఉడతలు పట్టేటువంటి వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అసలు మనము అటువంటి వ్యక్తి బహుశా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడో కూడా కనిపించినటువంటి వాడు కాబట్టి ఎంతోమంది వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా నా కాళ్ళు కడగడానికి ప్రయత్నం చేసిన నేను వాళ్ళ పేర్లు చెప్పడం మర్యాదగా ఉండదు కాబట్టి చెప్పడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వెంటనే నడవాలనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్ముకున్నాం అంతే తప్ప మిగతా వాళ్ళలాగా లాగా ఇంకొకటిలాగా ఇంకొకటిలాగా పగడ ఒకటితో రాత్రి ఒకరితో మాట్లాడాల్సినటువంటి అవసరంలే చంద్రబాబు నాయుడు లాగా వెళ్ళి చీకట్లో చిదంబరం కాళ్ళు సంజయ్ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరం అంతకనాలా కాబట్టి సోమిరెడ్డి లాంటి వాడికి నీతి మాలినటువంటి వాడు ఎందుకంటే ఆవు చేలో మెస్తే మీద చంద్రబాబు నాయుడు లాంటి దగ్గర తీరినటువంటి విధవలంతా ఇదిగో మామూలుగా చవటదద్దమ్ములు ఈ విధంగా మాట్లాడడం తప్ప నేను అడిగిన దానికి సమాధానం చెప్పన్నా ఎవరే ఫెయిల్యూర్ మినిస్టర్ నువ్వు వ్యవసాయ శాఖకు పనికిరాలే నువ్వు ప్రజల్లో గెలవలే నా మీద ప్రజలు నాకు ఓటేస్తే నువ్వు నాతో పోటీ చేసి ఓడిపోయావు దొడ్డిదారిన వ్యవసాయ శాఖ మంత్రి అయ్యావు నువ్వు చేసావు అనేటువంటి దాన్ని అసలు నీకు అవగాహన లేదు వ్యవసాయం మీద ఎప్పుడు వ్యవసాయాన్ని గురించి పోయినటువంటి వాడు కాదు పొలాలు కూడా పోయినటువంటి వాడు కాదు నువ్వు ఎక్కడన్నా ఖాళీ పొలాలు చూస్తే లేఅవుట్లు వేసుకొని దొంగతనంగా అమ్ముకోవడం తప్ప లేదా ఎవరన్నా దొంగతనంగా పొలాలు వేరే వాళ్ళకి లేచి కోర్టులో కేసు ఎంచుకొని కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్లు కట్టించుకునేటువంటి వాడివి తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకోలేనటువంటి ఇటువంటి దద్దమ్మలు మాట్లాడేటువంటి మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరంలే ఆయన ఎందుకు రావాలి అంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు మాట్లాడకుండా ఉండొచ్చు కదా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన పిలిచాం మా స్థాయిలో ఒక మంత్రి స్థాయిలో ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవసాయ శాఖను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నిర్ణయం నిర్వహించమని క్యాబినెట్లో మంత్రిగా ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు కాబట్టి దానికి సంబంధించి ఆ బాధ్యుడిగా నేను వ్యవహరిస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చి నేను మిగతా వాళ్ళ మాటలు మాట్లాడటం లేదు ఎందుకంటే వీళ్ళకి అసలు క్రెడిబిలిటీ లేనిటువంటి వాళ్ళు చౌకబారులు ఐదారు సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళు ప్రజలు తిరస్కరించినటువంటి వాళ్ళు ప్రజల్లో పార్పతి లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడలే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను అది పగల తీశాను ఇది అని చెప్పేటువంటి చంద్రబాబు నువ్వేం ఏం అనేటువంటి దాని మీద చర్చకి రా మనం కూర్చొని మాట్లాడదామని చంద్రబాబు నాయుడిని పిలిస్తే చంద్రబాబు నాయుడు తోకమడిచి పలాయనం చెత్తగించి ఇటువంటి ఓర కుక్కల్ని పెంపుడు కుక్కల్ని మీరు ఏదో ఒకటి మొరగండి అని చెప్పి చెప్పి పంపిస్తే వీళ్ళు మొరగడం తప్ప ఈ మొరుగుళ్ళకు భయపడం ఈ మురుగుళ్ళను లెక్క చేయం ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడుని రమ్మంటున్నా మరొకసారి ఈ వేదిక ద్వారా సాక్షి మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు చూసినా చంద్రబాబు నాయుడుకి తెలిసినా చంద్రబాబు నాయుడుకి మరొకసారి కూడా ఛాలెంజ్ విసురుతున్నా చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వచ్చి మాట్లాడే పని అయితే మాట్లాడమను లేదా నువ్వు మాట్లాడేటువంటి మాటలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యవసాయ రంగానికి సంబంధించి అవి వాస్తవాలు వాస్తవాలు కావు అనేటువంటి స్పష్టత ప్రజలకి తేలిపోతాం అంటే రైతులు మీ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటు వేయాలి అని అంటే వ్యవసాయ శాఖ మంత్రిగా మీరేం చెప్తారు ఆయన ఎలాగో మీతో చర్చకు రాడు అర్థమైపోయింది మీరు సవాళ్ళు ఇస్తారు అన్ని అయిపోయాయి రై రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు లాగా బేషరత్తుగా రుణాలు మాఫీ చేస్తాము అని చెప్పి చెప్పి మేము రుణాలు మాఫీ చేయలేదు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలేదు నెంబర్ వన్ పాయింట్ దాని పక్కన వద్దాం మేమేం చెప్పాము రైతు రుణమాఫీ చెప్పలేదు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశాడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించకుండా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తాననేటువంటిది మేనిఫెస్టో ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్పాడు కాబట్టి పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తానని చెప్పాం అధికారంలోకి వచ్చిన దాని తర్వాత చెప్పిన దానికన్నా మిన్నగా పన్నెండు వేల ఐదు వందలని పదమూడు వేల ఐదు వందలకు పెంచాం నాలుగు విడతలని ఐదు విడతలకు పొడిగించాం యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పి మాట తెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా మెన్నగా ఇచ్చాడు వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈరోజు ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చాం ఆర్బీకే వ్యవస్థ ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా రైతుల ఇంటి ముంగిట్లోనే ఈరోజు విత్తనాలు కావాలంటే చంద్రబాబు నాయుడు టైంలో ఎక్కడ తెచ్చుకోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి తెలియదు ఏదో నిలబడితే క్యూలో నిలబడితే కొంతమంది మీద లాఠీ చార్జ్ జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి కొంతమంది పాప దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి కొంతమంది అస్వస్థకు గురి అనేటువారు కొంతమంది గుండు పొడుతూ చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఏ విత్తనాలు కావాలన్నా ఇంటింటి పెట్టిన వెంటనే నేరుగా ఆర్బీకే అంటే ఆర్బీకే అంటే ఇంటి ముంగట ఆ గ్రామంలో ఉండేటువంటి దగ్గర ఈరోజు రైతులకు సంబంధించి ఏర్పాటు చేస్తాం ఎరువులు కావాలంటే సమృద్ధిగా ఇచ్చాం నీ హయాంలో విత్తనాలు కావాలంటే నకిలీ విత్తనాలు వచ్చాయి ఈరోజు ఎక్కడన్నా వస్తే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ వారం రోజుల లోపల రద్దు చేస్తున్నాం ఎరువులు ఈరోజు ఇంటి ముంగిటికి ఇచ్చాం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు ఇస్తున్నాం నీ హయాంలో డీలర్లకు కొమ్ముగాచి ప్రైవేట్ ఏజెంట్లు కొమ్ముగాచి వాళ్ళు నేరుగా తీసుకెళ్లి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలకి అదనంగా ఈరోజు యూరియా డీఏపీ అమ్మారు కొంతమంది అయితే మీరు కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే తప్ప ఏదైతే నాన్ సబ్సిడీతో ఉన్నాయో అవి కొనుక్కుంటే తప్ప నేను యూరియా కట్ట ఇవ్వలేమన్నావు ఆ రోజు మీరేం చేయలేకపోయారు ఈరోజు అటువంటి అవసరమే లేకుండా రైతు బయటకు వెళ్లాల్సినటువంటి పని లేకుండా ప్రైవేట్ వ్యక్తిని కానీ మార్కెట్లో ఉండేటువంటి డీలర్ని కానీ యాచించాల్సినటువంటి పని లేకుండా కియోస్కోలు అప్లై చేస్తే ఐదు రోజుల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల్ని ఈరోజు ఆ ఓడలో దిస్తున్నాం ఆ ఊళ్ళోలో గోడౌన్స్ పెట్టాం ఆ గోడౌన్స్లో స్టాక్ పెట్టాం బఫర్ స్టాక్స్ పెట్టాం నిల్వలు పెట్టి ఈరోజు ఇస్తున్నాం ఇది రెండోది నీ హయాంలో రైతు ఏదన్నా ఇబ్బంది పెడితే బీమా సౌకర్యం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం రైతుకు ఒక్క రూపాయి కూడా భారం పడకుండా మొత్తం నూరు శాతం ఈరోజు రా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ ప్రీమియం భరించి ఏదన్నా నష్టపోతే ఆ నష్టపోయినటువంటి వాళ్ళకి ఈరోజు పూర్తిగా ఇన్సూరెన్స్ కవర్ అనేటువంటిది ఒకటి కల్పించాం ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే నువ్వు బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు చంద్రబాబు అనేటువంటి వాడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు బకాయిలు పెట్టిపోయాడు దిగిపోయిన బకాయిలు ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏదన్నా సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఖరీఫ్ సీజన్లో వస్తే ఖరీఫ్ సీజన్ ముగిసే లోపల రబీ సీజన్ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే రబీ సీజన్ ముగిసే లోపల అదే సీజన్లో ఈరోజు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులు జమ చేసేటువంటి విధానాన్ని తీసుకొచ్చాం నీలాగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకు బకాయిలు విద్యుత్కి సంబంధించినటువంటి డిస్కామ్లకు బకాయిలు అదేవిధంగా లాస్ట్కి వచ్చేటప్పటికి బిందు సేద్యానికి సంబంధించినటువంటి బకాయిలు రైతు రథం ఏదో రైతు రథానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రథం ఇస్తానని చెప్పి చెప్పి ఆరు లక్షల రూపాయలు ధర నిర్ణయించాడు ఆరు లక్షల రూపాయలు బహిరంగ మార్కెట్లో రైతులు బేరమాడుకుంటే ఆ ట్రాక్టర్ విలువ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ని ఆరు లక్షలు అని చెప్పి ఒకటిన్నర లక్షల సబ్సిడీ అని నాలుగున్నర లక్షలు రైతును కట్టమని ఆరు లక్షల రూపాయలు పూల్ చేసి ఐదు లక్షల రూపాయలు కంపెనీకి కట్టి లక్ష రూపాయలు మీరు జోబులు వేసుకున్నారు అంటే ఆ రోజు ఏ ట్రాక్టర్ కొనాలో మీరే నిర్ణయించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది ఎవరి దగ్గర కొనాలో మీరే నిర్ణయించారు ఏ మోడల్ కొనాలో మీరే నిర్ణయించారు ఎంత కొనాలనేటువంటి మీరే నిర్ణయించారు ఈరోజు రోజు ప్రభుత్వం వచ్చింది ఫామ్ ఎకనైజేషన్ చేసుకొచ్చాం సేమ్ మీలాగనే రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు ఇచ్చాం రైతులకు ఏం చెప్పాం మీకు ఏ ట్రాక్టర్ నచ్చితే ఎవరు ఏ కంపెనీ దగ్గర కొనుక్కోవాలనుకుంటే ఏ మోడల్ నచ్చితే ఏ డీలర్ దగ్గర నచ్చితే అక్కడ కొనుక్కోమన్నాం కొనుక్కున్నారు దాన్ని ధర నిర్ణయించాం నిర్ణయించిన తర్వాత రైతు బేరమేడ్ తక్కువ కొనుక్కున్నాడు అనేటువంటిది ఏది పట్టించుకోకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా రైతులకు సంబంధించి మనం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నలభై శాతం వాళ్ళ ఖాతాలో జమైంది మధ్యలో డీలర్ లేరు దళారు లేరు ఎక్కడ కమిషన్ వ్యవహారం లేదు ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు మేము తీసుకొచ్చాం కాబట్టి నువ్వు చేసినటువంటి మోసం మేము చేసినటువంటి రైతులకు సాయం రెండుని దృష్టిలో పెట్టుకుని మాకు అండగా నిలవాలి దాని మీదనే ధైర్యంగా మేము చెప్తున్నాం నువ్వు చర్చకురా మాట్లాడదామని